ఎన్నికల షెడ్యూల్ ప్రకటించడం. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన తర్వాత అభ్యర్థులను కూడా ఖరారు చేయడం కూడా పూర్తయింది. దాదాపు జిల్లాకు సంబంధించి 10 పాత నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి అభ్యర్థులు ఉంటే సర్గేపల్లిలో మాత్రమే అభ్యర్థి ప్రకటన పెండింగ్ ఉన్నది. ఈరోజుతో అభ్యర్థి ప్రకటన కూడా పూర్తి కావడం జరిగింది. కాబట్టి ఇంకా ఫుల్ ప్లిటెడ్గా ఎలక్షన్ నెట్వర్క్ అనుకున్నది ప్రత్యర్థి ఎవరో తెలియకుండా ఓటు వేయమని అడిగాం. ఇప్పుడు ప్రత్యర్థి ఎవరు, ఆయన చేసినటువంటి అభివృద్ధి ఏంటి అనేటువంటి మార్గం మాట్లాడుకునేటువంటి అవకాశం కలిగింది. అంటే ఈరోజు ఎన్నికలు నిర్వహిస్తున్నటువంటి నేపథ్యంలో పాపం సోమిరెడ్డి గారు అధికారులను విచ్చలవిడిగా బెదిరించడానికి, బ్లాక్మెయిల్ చేయడానికి పాల్పడుతున్నాను. అంటే నేను ఏమి చేసినా మీరు నన్ను ప్రశ్నిస్తే నేను మీ మీద గుర్తుపడతా, నేను మీద మీద విమర్శలు చేస్తాననేటువంటి సంకేతాలు పంపించడానికి కలెక్టర్ స్థాయికి ఎస్పీ స్థాయి అధికారులు కూడా ఈరోజు మాట్లాడటం, సంభాషణలాడటం ఎన్నడూ లేనటువంటి ఒక విచిత్రమైనటువంటి పరిస్థితిని నెల్లూరు జిల్లాలో ఈరోజు తీసుకురావడం జరిగింది. అటువంటి సంస్కృతి సాంప్రదాయం అధికారుల మీద నేరుగా అవినీతి ఆరోపణలు ఒక కలెక్టర్ మీద ఎస్పీ మీద చేసినటువంటి కదా, అంటే అది దాని ఫ్రస్ట్రేషన్. ఏం మాట్లాడుతున్నాడో ఆయన కంట్రోల్లో లేడు, ఆయన ఏమి చేస్తున్నాడో ఆయన కంట్రోల్ కావడం లేదు, కాబట్టి అటువంటి ఫ్రస్ట్రేషన్లో మాట్లాడుతున్నాడు. ఈరోజు నేను అడిగేది, మనం ఏదైనా ఒక కార్యక్రమాన్ని గురించి మాట్లాడారంటే ముత్తుకూరులో జరిగినటువంటి అభివృద్ధి, నీ హయాంలో ఏ విధంగా అభివృద్ధి జరిగింది, నువ్వు చేసినటువంటి పనులు ఏదన్నా ఉన్నాయనేటువంటి దాని మీద స్పష్టత ఇస్తే బాగుంటుంది. నీ హయాంలో ఏం జరిగింది, తెలుగుదేశం పార్టీ హయాంలో ఏం జరిగింది, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఏం జరిగింది, నా హయాంలో ఏం జరిగింది అనేటువంటి దాని మీద స్పష్టత వచ్చేటువంటి అవకాశం ఉంది. వీటన్నిటినీ పక్కన పెట్టి ఈరోజు నేను అడుగుతున్నా, నువ్వు ఓడిపోయినా శాసన మండలి సభ్యుడిగా ఉన్నావు, ఎమ్మెల్యే కన్నా పెద్ద ప్రోటోకాలు, ఆ తర్వాత మంత్రి అయ్యావు అది ఇంకా పెద్ద ప్రోటోకాలు, నువ్వు నాన్ ఫిషర్మ్యాన్ ప్యాకేజీ ఎందుకు తీసుకురాలేకపోయావనే దానికి సమాధానం చెప్పమంటే, ఈరోజు 25,000 ఇచ్చారు, నేను 43,000 ఇస్తాను. నువ్వు ఆ 25,000 రూపాయలన్నా నువ్వు ఇవ్వగలిగావా, నాన్ ఫిషర్మ్యాన్ ప్యాకేజీ నువ్వు అసలు ఇచ్చావా, దాని మీద దృష్టి పెట్టావా 5 సంవత్సరాలలో? నేను చెప్పావు నాన్ ఫిషర్మ్యాన్ ప్యాకేజీ ఇప్పిస్తానని చెప్పి చెప్పాం, నాన్ ఫిషర్మ్యాన్ ప్యాకేజీ తెలుగుదేశం 2014లో కలిసి పోటీ చేసినటువంటి వాళ్ళు 2019 వచ్చేటప్పటికి ఒకరి మీద ఒకరు ముగ్గురు గుర్తుకుంటారు, మరలా 2024 వచ్చింది కలిశారు, 2029 దాకా ఉండాలి బహుశా ఎన్నికల ఈసారి అధికారంలోకి వచ్చింది కాబట్టి 2 సంవత్సరాలు ఉండాలి. ఈసారి బహుశా 2 నెలల్లోనే వాళ్ళ మీద టీడీపీ వల్ల నేను ఓడిపోయినా చంద్రబాబు మొదలు పెడతాడు, బీజేపీ మీద జనసేన తెలుగుదేశానికి హీక్ తెచ్చి మాకు ఇవ్వడం వల్ల మా వాళ్ళకి తెలియపరించి మొదలు పెడతారు, బీజేపీ మిమ్మల్ని ఇద్దరు నమ్ముకుని మేము నాశనం అయిపోయినా చెప్పి వాడు ప్రారంభిస్తారు. కాబట్టి ముగ్గురు కూడా ఒక ఒకసారి 2 సంవత్సరాలు అధికారం వచ్చింది, ఈసారి అధికారం వచ్చే పరిస్థితి కనపడాలి కాబట్టి ఒక 2 నెలల్లోనే చుట్టు పట్టుకునేటువంటి పరిస్థితి దోపరిస్తుంది. కాబట్టి మీరు పంచుకునేటువంటిది ప్రజల యొక్క ఆలోచనలని ఏ విధంగా మనం పంచుకుని వాటిని రేపు ఉదయం వాటిని పరిష్కరించాలనేటువంటి ఆలోచనతో లేదు. మీరు ప్రజల నుంచి ఏ విధంగా ఆ వచ్చేటువంటి సొత్తులు పంచుకుందాం అనేటువంటి ఆలోచన తప్ప ప్రజాధనాన్ని, ప్రజల యొక్క ఆలోచనల గురించి వాటిని విశ్లేషించే ఆలోచన లేదు. ఎందుకంటే విశ్లేషించితే చంద్రబాబు నాయుడు గారు ఈరోజు పాపం రకరకాలైనటువంటి అన్ని కార్యక్రమాలన్నీ ప్రకటించి ఏ రోజు కూడా అమలు చేయనటువంటి వాడు. కాబట్టి ఈరోజు సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి ఎట్టకేలకి అభ్యర్థిని ఖరారు చేశారు. అభ్యర్థి ఖరారైనటువంటి పరిస్థితుల్లో ఈరోజు పాపం 3 పేర్లతో సర్వే చేశాడు చంద్రబాబు నాయుడు స్వయంగా. చంద్రబాబు నాయుడు ఒప్పుకుంటున్నాడు సర్వేపల్లి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా, మొదటి నుంచి పాపం చంద్రమోహన్ రెడ్డి ఊగిళ్ళు వస్తున్నాడు నేనే అభ్యర్థినని, ఇక్కడ ఎవరు అభ్యర్థిత్వం అని అడిగేవాళ్ళు లేరు, కోరుకునేవాళ్ళు లేరు, పాపం ఎవరిని పిలిచి బతున్నాడో కూడా మేము ఉన్నామని చెప్పి సర్వేపల్లి నుంచి పారిపోయాడు. అటువంటి వాడికి టికెట్ ఇవ్వడానికి కూడా చంద్రబాబు నాయుడు మేనమేషాలు లెక్క పెట్టి మరలా వరుసగా 5వ సారి ఓటమి చేయకప్ప పార్టీకి చెడపలు వస్తుందో అనేటువంటి ఆలోచన చేస్తే నిలబడేవాడే లేక ఈరోజు పాపం మరలా ఆయనకే టికెట్ ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి అన్ని వర్గాల గురించి ఆలోచన చేశాం, ప్రతి ఒక్కరు ఆలోచన చేయాల్సింది. ముస్లిం మైనారిటీలకు సంబంధించి ఈరోజు స్పష్టంగా చెప్తున్నారు బీజేపీకి సంబంధించి, మేము వస్తే ముస్లిం మైనారిటీలకు ఉన్నటువంటి రిజర్వేషన్లు ఎత్తేస్తాం ధైర్యంగా. అంటే అటువంటి మతతత్వ పార్టీతో ఈరోజు చంద్రబాబు నాయుడు గుర్తు పెట్టుకొని మతతత్వవాదులు ఏ విధంగానైనా సరే ఏ గట్టి కరిచైనా సరే అధికారంలోకి రావడం ముఖ్యం నాకు అనేటువంటి ఆలోచనతో మతతత్వ పార్టీలతో పొత్తు కలిపి ఏదో ఒక విధంగా పోయినసారి 2014లో కింద మీద అప్పుడు అధికారంలోకి వచ్చాను కాబట్టి మరలా ఈసారి కూడా అధికారంలోకి రావడానికి ప్రయత్నం చేద్దాం, అధికారంలోకి వద్దాం, ఆ తర్వాత మనం ఏదో ఒకటి చేసుకుందాం అనేటువంటి ఆలోచన తప్ప ప్రజల గురించి, ప్రజల అభివృద్ధి గురించి, ప్రజల సంక్షేమాన్ని గురించి పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు.
ముస్లిం మైనారిటీల గురించి జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేశారు. ముస్లిం మైనారిటీలకు సంబంధించినటువంటి దాంట్లో రాజశేఖర రెడ్డి గారు 4% రిజర్వ్ చేస్తే రాజ్యాధికారులపై పడుతులు వేయించాలని ముస్లిం మైనారిటీ కుటుంబాలకు సంబంధించి ఒక ఉప ముఖ్యమంత్రి పదవిని వాళ్ళకి ఇవ్వడం జరిగింది. కాబట్టి పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా ముస్లిం సోదరులందరికీ కూడా నా ముందస్తు అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు అందరూ కూడా మసీదుకి సంబంధించి ఇఫ్తార్ విందుకి మమ్మల్ని అందరిని ఆహ్వానించడం జరిగింది. ఆనవాయితీగా ఇఫ్తార్ విందులో పాల్గొనేటువంటి ఆనవాయితీ ఉంది. దాని ప్రకారం ఈరోజు కూడా ఇఫ్తార్ విందులో పాల్గొంటున్నాం. ముస్లింలకు సంబంధించి ఉన్నటువంటి సమస్యలని పరిష్కరించగలిగాం. వాళ్ళు పాపం చాలా రోజులుగా వాళ్ళకు ఉన్నటువంటి ఏదైతే ఈద్గాకి సంబంధించినటువంటి ప్రహరీ గోడాలు అన్ని వర్గాల ప్రజల గురించి ఆలోచన చేసాం. అన్ని రకాలైనటువంటి సమస్యలను పరిష్కరించేటువంటి దిశగా ఆలోచన చేశాం. కాబట్టి అందరి ఆశీస్సులు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్నాయి. ప్రజలందరూ కూడా మరొకసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆదరించి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేసుకునేటువంటి అవకాశం కల్పించమని, ఇంటి బిడ్డగా 5 సంవత్సరాలుగా ఈ ప్రాంతానికి చేసినటువంటి అభివృద్ధిని గుర్తుంచుకుని మరోసారి సమీపంలో నియోజకవర్గ ప్రజలకు సేవ చేసేటువంటి భాగ్యాన్ని ప్రసాదించమని ఈ సందర్భంగా కోరుతున్నాను.